హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్. మా ఈ జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. సో దట్ మేము అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి. ఈరోజు నేను డ్రై ఫ్రూట్స్ లడ్డు చేయబోతున్నాను అండి. హెల్దీ లడ్లు చాలా బాగుంటాయి అండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఇలా బెల్లం కానీ చక్కెర కానీ ఏది వేసుకునే అవసరం ఉండదు, మంచిగా ఇట్లా చేసుకొని తినండి, టేస్ట్ బాగుంటాయి, మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది, అన్ని రకాల మంచిదండి. ఇట్లా పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చండి ఈ లడ్లు. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దామండి. బాదం పప్పులో చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. ఇట్లా కట్ చేసుకోవాలండి ఇక బాదం పప్పులన్నీ. ఇప్పుడు బాదం పప్పు కట్ చేసుకున్నాం కదండి, ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కట్ చేసుకోవాలి. జీడిపప్పు కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు. జీడిపప్పులు ఇట్లా సన్నగా కట్ చేసుకున్నాం కదండి చిన్న చిన్న ముక్కలు, ఇప్పుడు ఇది పక్కన పెట్టుకోవాలి. పిస్తా కూడా ఇట్లా కట్ చేసుకోవాలండి, ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి. పిస్తా కట్ చేసుకున్నాం కదండి, ఇది కూడా ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాల్నట్ కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలు. ఇప్పుడు ఇదంతా ఒక కప్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలండి. అంజీర కూడా ఇట్లా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. అంజీర కట్ చేసుకున్నాం కదండి, ఇవి కూడా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఖర్జూరాలు కూడా ఇట్లా కట్ చేసి ఇట్లా గింజె ఉంటుంది తీసి పక్కన పెట్టుకోవాలండి. ఇవన్నీ ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా గింజలు ఉంటాయి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి, కట్ చేసుకోవాలి. ఇట్లా ఇట్లా తొడమెలాగా ఉంటుందండి, ఇది తీసేసుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి, ఇట్లా కట్ చేసుకొని ఇక గింజలన్నీ తీసుకోవాలి. ఈ ఖర్జూరాలు గింజలు తీసుకున్నాం కదండి, గింజలు పడేసుకొని ఇవి కూడా ఇంత పెద్దగా లేకుండా కొద్దిగా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఇట్లా చిన్న చిన్న కట్ చేసుకోవాలి. ఖర్జూరాలన్నీ ఇట్లా కట్ చేసుకున్నాం కదండి, ఇవి కూడా ఒక కప్పులోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకోవాలండి. కడాయి పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా లైట్గా వేడైంది కదండి, ఇలా బాదం పప్పు ముక్కలు ఇట్లా కట్ చేసుకున్నాయి, ఒక కప్పు వేసుకోవాలండి. అంటే ఒక కప్పు అంటే 100 గ్రాములు ఉంటాయి ఇవి. ఇవి ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇలానే ఒక 100 గ్రాముల జీడిపప్పు ఇట్లా ముక్కలు కట్ చేసి వేసుకోవాలండి. ఇవి కూడా కలుపుకోవాలి. ఇవి విడివిడిగా కూడా ఫ్రై చేసి తీసుకోవచ్చు అండి, అన్నీ కలిపి కూడా ఫ్రై చేసుకోవచ్చు. అస్సలు మాడొద్దు, పచ్చిగా ఉండొద్దు, పండుగ అయితే చాలు. ఇలానే ఒక కప్పు పిస్తా ఇట్లా కట్ చేసుకొని వేసుకోవాలండి ముక్కలు ముక్కలు. ఇవి కూడా 100 గ్రాములు ఉంటాయి. 100 గ్రాములు అవి జీడిపప్పు బాదం పిస్తా వేసుకున్నాం కదండి, ఇవి పొద్దుతిరుగుడు గింజలండి. ఇవి ఒక 25 గ్రాములు వేసుకోవాలి, అంటే 1/4 కప్పు వేసుకోవాలి. 1/4 కప్పు వాల్నట్ వేసుకోవాలండి, 25 గ్రాములు ఉంటుంది. వాల్నట్ వేసుకున్నాం కదండి, ఇవి గుమ్మడి గింజలు కూడా 25 గ్రాములు వేసుకోవాలండి, అంటే 1/4 కప్పు గుమ్మడి గింజలు వేసుకోవాలి. పుచ్చగింజలు కూడా 25 గ్రాములు వేసుకోవాలండి, అంటే 1/4 కప్పు పుచ్చగింజలు వేసుకోవాలి. ఇవి కూడా 25 గ్రాములు వేసుకోవాలండి. కిస్మిస్ కూడా 1/4 కప్పు వేసుకోవాలంటే 25 గ్రాములు వేసుకోవాలండి. ఇవన్నీ ఒకసారి కలుపుకోవాలండి. ఇలానే 1/4 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసుకోవాలండి. అంజీర కూడా ఇట్లా కట్ చేసుకొని 1/4 కప్పు వేసుకోవాలండి, ఇవి కూడా 25 గ్రాములు వేసుకోవాలి. ఇవన్నీ మంచిగా పండుగ అయినాక ఫ్రై చేసుకోవాలండి, అస్సలు మాడొద్దు. ఇవన్నీ మంచిగా విడివిడిగా ఒక్కొక్కటి కూడా మంచిగా ఫ్రై చేసుకోవచ్చు అండి, ఇట్లా అన్నీ ఒకసారి కూడా ఫ్రై చేసుకోవచ్చు. కానీ మాడకుండా చూసుకోవాలి, పండుగ అయినట్టు ఫ్రై చేసుకోవాలి. ఇవి మంచిగా పండుగ ఫ్రై అవుతున్నాయి కదండి, ఇలా 1 టేబుల్ స్పూను గసగసాలు వేసుకోవాలండి.
వేసుకొని ఇవి కూడా మంచిగా పండుగయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఫ్రై చేసుకుంటూనే ఉండాలండి, లేకపోతే కొన్ని మగ్గుతాయి కొన్ని మగ్గవు. కింద నుంచి మాడిపోతుంటాయి, పై నుంచి ఫ్రై కాకుంటుంటాయి. మంచిగా అన్నీ మంచిగా కలుపుకుంటా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు మంచిగా పండుగ ఫ్రై అయినాయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేరే దాంట్లోకి తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకునేవన్నీ ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఒక మిక్సీ గిన్నె తీసుకోవాలండి, అవి పక్కన పెట్టుకున్నాం కదా. ఇలా ఇందాక మనం కట్ చేసుకున్నాం కదా, గింజలు తీసి అన్నీ తీసి ఇందాక కట్ చేసుకున్నాం కదా, ఇదంతా మిక్సీ గిన్నె తీసుకోవాలి. ఇది అరకిలో ఖర్జూర పండు అండి, ఇది అంటే 500 గ్రాములు ఉంటుంది. మూత పెట్టుకొని మంచిగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కదండి ఖర్జూర పండ్లు, ఇట్లా పట్టుకోవాలండి మెత్తగా. కొద్ది కొద్దిగా వేసైనా 2 సార్లు అయినా ఇట్లా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు ఇదంతా ఒక కప్పులోకి తీసుకోవాలి. స్టవ్ వెలిగించుకొని అదే కడాయి పెట్టుకోవాలండి. పెట్టుకొని ఇలా 2 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి మంచిగా గరగాలండి. నెయ్యి మంచిగా వేడైంది కదండి అంత గరిగి. ఇప్పుడు ఈ మనం మిక్సీ పట్టుకున్న ఖర్జూరాల పేస్ట్ ఇల్లు వేసుకోవాలి, ఖర్జూర పండు పేస్ట్. ఖర్జూర పండు అంతా నెయ్యిలా మంచిగా మగ్గించుకోవాలండి. ఇదంతా ముద్ద ముద్ద దగ్గరికి అయిపోయినాక ఇట్లా కలుపుకోవాలి, మాడిపోకుండా కలుపుకోవాలండి. మంట సిమ్ చేసుకొని మంచిగా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక నెయ్యి వేసుకొని ఖర్జూర పండు పేస్ట్ వేసుకొని మంట సిమ్ చేసుకోవాలండి. మంట సిమ్లోనే ఉండాలండి. సిమ్లో ఉండే ఇట్లా ఇదంతా మంచిగా ఒక 5 నిమిషాల పాటు ఇట్లా మంచిగా కలుపుతుండాలి. కలుపుతుంటే ఇట్లా దగ్గరికి మంచిగా మెత్తగా మంచిగా అవుతుందండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా దగ్గరికి అయింది కదండి, ఒక 4-5 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకుంటే కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే, ఇప్పుడు ఇందాక మనం అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాం కదండి, ఇవన్నీ వేసుకోవాలి. ఇలా ఇవన్నీ వేసుకొని ఇవన్నీ కలిసిన దాక మంచిగా కలుపుకోవాలండి. మంట సిమ్లోనే ఉండాలండి, మాడిపోతే లేకపోతే సిమ్లో పెట్టి ఎంత కలిసిన దాకా కలుపుకోవాలి. ఇలానే ఒక 1/2 టీ స్పూను యాలకుల పొడి వేసుకోవాలండి. ఇదంతా కలిసిన దాకా ఇక మంచిగా కలుపుకోవాలి. ఇదంతా ఇట్లా కలిసిన దాకా మంచిగా కలుపుకోవాలండి. మంట సిమ్లే ఉండాలి, మాడిపోతే ఒక 2-3 నిమిషాలు ఇట్లా మంచిగా కలిసిందా కలుపుకోవాలి. ఇదంతా మంచిగా కలిసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది మస్తు వేడిగా ఉంది కదండి, ఇదంతా ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి. ఇవంతా మంచిగా గోరెచ్చగా ఉన్నప్పుడు లడ్లు చుట్టుకోవాలండి. మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు అన్నీ ఒకే సైజు చుట్టుకోవాలి. ఇట్లా రౌండ్గా ఇట్లా చేసుకొని అన్నీ ఒక ప్లేట్లో పెట్టుకోవాలండి. ఇట్లా చేసుకోవాలండి మంచిగా, ఇట్లా అనుకోవాలి. ఇంకా అన్నీ ఇట్లే చేసుకోవాలండి. డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇలా చేసుకోండి. డ్రై ఫ్రూట్స్ లడ్లు ఇలా చేసుకోండి, ఆరోగ్యానికి చాలా మంచిదండి. ఎవరైనా తినొచ్చు, పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. రోజు ఒకటి ఇలా చేసుకొని తింటే మంచిదండి. ఇట్లా డ్రై ఫ్రూట్స్ తోటి చాలా రకాల లడ్లు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిండండి. చాలా రకాలు చేసి మా ఛానల్ అప్లోడ్ చేసిండండి, చూసి అవి కూడా చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసానికి మా జ్యోతి ఇంటి వంట యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టండి. ఇవి చేసుకొని చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి.